किस तरह से बंगाल आ रहा है देखिए। कीर्तन जाने लगे तो मुझे मूड आ गया। देखिए खोल का सुनिए क्या बात है शंकर भाई। लगी सुन रहा है एक बनारस में क्योंकि जन्म हुआ, इसी से शिफ्ट ओवर करके 2 मिनट के लिए कजरी सुना रहे हैं। Oh,
थैंक यू। ఈరోజు అందరికీ నమస్కారం। ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు। ఈరోజు ఒక గొప్ప రోజు మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి। మనము మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని చక్కగా శాటిలైట్ పరం చేస్తాం। ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మన కళల పంట। ముప్పై సంవత్సరాలుగా ఇతోధికంగా కష్టపడింది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. గ్రామ గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ రాత్రంతా పగలనక ధ్యాన ప్రచారానికి, ఆత్మజ్ఞాన విజ్ఞాన ప్రచారానికి, శాకాహార అహింస ప్రచారాలకు 30 సంవత్సరాలుగా నడుము బిగించారు। తిరిగి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎంతో సంతోషంగా తిరిగాను। లెక్కలేని మీటింగ్స్ పెట్టాము లెక్కలేని గ్రామాల్లో, ప్రతి ఇంటింటికి మనం ధ్యానం చేరవేర్చాం, మన ప్రచార సాధనాలు, మన మ్యాగజైన్స్ ఏమిటి, మన సిడీస్ ఏమిటి, మన క్యాసెట్లు ఏమిటి, మన కాగితాలు ఏమిటి, మన బ్రోషర్స్ ఏమిటి, మన పోస్టర్లు ఏమిటి, మన బ్యానర్లు ఏమిటి, రకరకాలుగా మనం గత 30 సంవత్సరాలుగా ఎంతో కృషి చేశాం। లక్షల మంది మాస్టర్లు కష్టపడగా కోట్ల మంది ప్రజలు లాభాలు పొందారు, స్వస్థత పొందారు, శాంతిని పొందారు, ముఖంలో ఆనందం అన్ని వేళలా తెప్పించుకున్నారు, జీవితం యొక్క సత్యాలను దర్శించుకున్నారు। జీవితాలు సమస్యలను ఎదుర్కొన్నారు సంతోషంగా, ధ్యాన సాధన వల్ల, ఆత్మజ్ఞాన బోధన వల్ల। మై డియర్ ఫ్రెండ్స్, ఈ 30 సంవత్సరాలుగా మనం ఏమేమి సాధించామో మనకు అందరికీ తెలుసు। మనకి ఇంగ్లీష్లో అంటారు నో స్టోన్ లెఫ్ట్ అన్టర్న్డ్ అని చెప్పేసి, అంటే సత్య ప్రచారానికి ప్రతి ఒక్క సంఘటనను మనం ఉపయోగించుకున్నాం, క్రియేట్ చేసుకున్నాం సంఘటనలు। అయితే గత 2 సంవత్సరాలుగా మనం ఒక నూతన ప్రయోగం చేశాము, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్। ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటకు వెళ్లకుండానే, తిరగకుండానే
మన పనులన్నీ సాధిస్తున్నాం. ఉదాహరణకు ఈ టెలికాస్ట్, ఇప్పుడు నేను కడతాల్లో ఉన్నాను, కైలాసపురంలో ఉన్నాను. మరి ఇది ప్రపంచానికంతా వ్యాప్తం అవుతుంది. ఇప్పుడే అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటిలో కూర్చుని దీన్ని చూస్తున్నారు. నేను ఇంట్లో కూర్చొని ఈ రికార్డింగ్ చేస్తున్నాను. ప్రపంచంలో పిరమ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఈ రికార్డింగ్ని చూస్తున్నారు. ఇంతకన్నా మనకి ఏం కావాలి? మనకి ఇదే మన బంగారు లోకం, కొత్త బంగారు లోకం, డిజిటల్ లోకం, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లోకం. ప్రతి క్షణము సత్యదర్శనమే. మనం టీవీ తెరిస్తే మనకి సత్యదర్శనమే. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో పనికిరాని మాట ఒక్కటి ఉండదు, చూడడానికి, వినడానికి, తెలుసుకోవడానికి. 24 గంటలు చక్కటి ఆత్మ విజ్ఞాన విశేషాలు, ధ్యాన అనుభవాలు, సజ్జన సంగత్యాదులు, పొద్దుంచి రాత్రి వరకు. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఉపయోగించుకొని ఎనలేని లాభాలను పొందుతున్నారు. ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళక్కర్లేదు, పిరమిడ్ మాస్టర్ కూడా వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళు బయటకు వెళ్ళక్కర్లేదు. ఎవరింటో వాళ్ళు హాయిగా కూర్చుని కడుపు నిండా భోజనం చేసుకుని కూర్చుని చాయ్ తాగుతూ, కాఫీ తాగుతూ ప్రపంచంలోని పిరమిడ్ మాస్టర్స్ అందరి అనుభవాలు వింటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇది నా కళల పంట, మనందరి కళల పంట, కానీ ఇప్పుడు సాకారం అవుతుంది. ఈరోజు ముఖ్యంగా దీన్ని మనం శాటిలైట్కి అంకితం చేస్తున్నాం, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని. ఇన్ని రోజులు మనం యూట్యూబ్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా పంపించాం ఇవన్నీ, కానీ మనకి మన గొప్ప మాస్టర్, ముంబై మాస్టర్ శ్రీ మహేష్ అగర్వాల్ గారి ద్వారా ఒక టీవీ ఛానల్ మనకి లభ్యమైంది. దాంతో మనం ఇప్పుడు మన సమాచారాన్ని శాటిలైట్ ద్వారా పంపించగలుగుతున్నాం. స్టూడియో 1+ అనే ఛానల్ ఇది. నేను ఈరోజు ఆ గ్రేట్ మాస్టర్ శ్రీ మహేష్ అగర్వాల్ గారికి నా యొక్క పర్సనల్ ప్రణామాలు తెలుపుకుంటూ మొత్తం యావత్ పిరమిడ్ స్పిరిచువల్ స్టడీ మూమెంట్ తరఫున నేను వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వారు మనకి ఉచితంగా ఇచ్చారు ఈ ఛానల్. ఇంకొక 4-5 నెలల్లో మన సొంత శాటిలైట్ ఛానల్ మన కోసం అప్లై చేస్తున్నాం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అది మనకి వస్తుంది. ఆ వచ్చే లోపల మనకి స్టూడియో 1+ అనేది, ఈ యొక్క శాటిలైట్ కనెక్షన్ మనకి ఇప్పుడు లభ్యమైంది. ఈరోజు నుంచి సంపూర్ణంగా ప్రజలందరి దగ్గర చేరుతుంది. ఇది ఎంతో గొప్ప విషయం. ఇది కొత్త బంగారు లోకానికి నాంది ప్రస్తావన. సత్యం తెలుసుకోవడానికి కోసం ఎవరు బయటకు వెళ్ళక్కర్లేదు. ఇంట్లోంచి ఏ హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఏ ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు. సత్యం ఎక్కడెక్కడ అని వెతుకులాడవలసిన అవసరం లేదు.
మన ఇంట్లోనే మన ముందరే మన టీవీలోనే మనకి సత్యం లభ్యం అవుతుంది. ప్రతి క్షణం సత్య దర్శనం. మన టీవీ ఓపెన్ చేస్తే చాలు, మన సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, మనకి సత్య దర్శనం అవుతుంది. ఏమిటయ్యా సత్యం అంటే ఆత్మ పదార్థమే సత్యము. నిత్యమైనదే సత్యము, అనిత్యమైనది అసత్యము. ఈ శరీర పదార్థం అనిత్యము, ఆత్మ పదార్థం నిత్యము. ఈ శరీరంలో శరీర పదార్థము ఆత్మ పదార్థం రెండు కలగలిపి ఉన్నాయి. ఈ రెండింటిని విడివిడిగా చూపించేదే సత్యదర్శనము. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి అందులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడాను, ఆ కంపెనీకి, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే కంపెనీకి, అలాగే ఢిల్లీ నుంచి వన్ మీడియా నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ రుణపడి ఉన్నారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తెలుగులో ప్రారంభమై మరి తమిళనాడుకు పోయి అక్కడ ఛానల్ స్టార్ట్ అయ్యి, మరి బెంగళూరు పోయి అక్కడ కన్నడ ఛానల్ స్టార్ట్ చేసి, ఢిల్లీ పోయి అక్కడ హిందీ ఛానల్ స్టార్ట్ చేసి, పూణేలో మరాఠీ ఛానల్ స్టార్ట్ చేసి, కలకత్తాలో బెంగాలీ ఛానల్ స్టార్ట్ చేసి, ఇప్పుడు హర్యానవీలో స్టార్ట్ అవుతోంది, మరి ఒడియాలో స్టార్ట్ అవుతోంది. మై డియర్ ఫ్రెండ్స్, పిఎస్ఎస్ఎం గ్లోబల్ అమెరికా నుంచి కూడా మనం తయారు చేస్తున్నాము. పిఎంసీ యూకే, పిఎంసీ యుఎస్ఏ, అంటే ఎంత ప్రగతిలో మనం పథంలో ఉన్నామో మనం. ఇప్పటికే ఇంకో 4-5 నెలల్లో మనకి సొంత శాటిలైట్ కనెక్షన్ వచ్చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా గొప్ప శుభ సూచకం మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ ద్వారా కోట్లాది మంది సత్య దర్శనం చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో కూర్చుని. అందరూ ప్రతి క్షణము సత్యదర్శనం గావించుకుంటారు. సత్యద్రష్టలు అవుతారు, సత్యలోకవాసులు అవుతారు, కొత్త బంగాళాదోకంలో నివసిస్తారు. ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుంటారు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకుంటారు. సరియైన భోజన పదార్థం ఏమిటి, శాకాహారం అంటే ఏమిటి తెలుసుకుంటారు. పిరమిడ్ శక్తి గురించి తెలుసుకుంటారు. ఆత్మ విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకుంటారు. ప్రాచీన కాలం నుంచి వచ్చిన ఋషులు మరి నవీన ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రవేత్తల దగ్గర దాకా అందరి యొక్క సందేశాలు తీసుకుంటారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలను వింటారు, ధ్యాన అనుభవాలని, ఆత్మజ్ఞాన విశేషాలని, జీవితాల్లో మార్పులను వాళ్ళు తెలుసుకుంటారు మన మెడిటేషన్ ఛానల్ ద్వారా. ఈ పిఎంసీ అనేది గొప్ప మీడియం. గొప్ప ప్రచార సాధనం. దీని ద్వారా ధ్యానం అందరూ తెలుసుకుంటారు. ధ్యానము సకల రోగ నివారణి, సకల రోగహారణి. నివారణ అంటే వచ్చే రోగాలు రాకుండా చేస్తుంది ధ్యానం. హారణి అంటే ఉన్న రోగాలను భస్మీపట్లం చేస్తుంది ధ్యానం. సకల భోగకారణి,
ఎప్పుడైతే రోగాలన్నీ రాకుండా ఉంటాయో ఉన్న రోగాలన్నీ భస్మీపట్నం అవుతాయి, ఇంకా మిగిలేదైతే భోగమే కదా. ధ్యానము సకలభోగ కారణి, అంతేకాకుండా ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. ఈ సత్యదర్శనం గావిస్తుంది, ఒరేయ్ నువ్వు శరీరం కాదు రోయ్, నువ్వు ఆత్మ రోయ్ అంటుంది. అవునా, నేను శరీరం కాదు ఆత్మనా, నేను ఎప్పుడు ఉంటానా? ఓహో హక్క చక్కగా ఉంటావు నువ్వు, మరి ఇంకేమి చింత? చితా చింత ద్వయోర్ మధ్య చింతా చేయవ గరీయసి, చింత దహతి సజీవకం, చిత దహతి నిర్జీవకం అన్నారు. అంటే చిత చింత రెండు ఉన్నాయి విషయాలు. చిత అంటే ఆ నిప్పు, మనం చనిపోయిన తర్వాత శరీరాన్ని నిప్పులు కాల్చేస్తాం. చిత చింత బతుకున్నప్పుడు శరీరాన్ని కాల్చేస్తుంది చింత. చిత చింత ద్వయోర్ మధ్య, ఈ రెండింటి మధ్యలో చింత చేయగలిగేసి, చింత అనేది గొప్పది. ఎందుకంటే చింత అనేది సజీవమైన దేహాన్ని దహిస్తోంది, చిత అనేది నిర్జీవమైన దేహాన్ని దహిస్తోంది. ఈ చింతల నుంచి దూరం చేసేదే ధ్యానము. ధ్యానం లేక అందరూ ఈ చింతలతో సజీవంగా దహించుకోబోతున్నారు. శరీరంలోనే ఉంటున్నారు, శరీరం దహించుకుపోతుంది కరోనాతో, క్యాన్సర్తో, లెక్కలేని రోగాలు సజీవంగా శరీరాన్ని దహించడానికి. ఆ చింతలన్నీ దూరం అవుతాయి ధ్యానం ద్వారా. లేకపోతే ఆ చనిపోయిన తర్వాతే దూరం అవుతాయి చింతలు, బతుకున్నప్పుడు చింతలు దూరం కావు. బతుకుండగానే చితకి తీరక ముందుగానే చింతలు వచ్చి మనం దూరం వెళ్ళిపోవాలంటే అందరూ ధ్యానం చేసి తీరాలి. ఆత్మ పదార్థం తెలుసుకోవాలి అందరూ, ఆ సత్యం దర్శించాలి అందరూ. ఆ సత్యం దర్శించాలంటే దర్శింపజేసేవాడు ఉండాలి కదా, భోజనం చేయాలంటే వంట వండి వడ్డించేవాళ్ళు ఉండాలి కదా. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చక్కగా వంట వండి వడ్డిస్తోంది ప్రపంచానికి సత్యాన్ని. చక్కగా వంట వండి వడ్డిస్తుంటే ఇంకా భోజించడానికి ఏం, ఇంకేమి చింత? ప్రజలందరూ హాయిగా భోజనేస్తారు దేన్ని, సత్యాన్ని. చక్కగా వండి, సకల రుచులతో వండి, చక్కగా వడ్డిస్తోంది సత్యాన్ని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇంత చక్కగా వండుతోందో సత్యాన్ని, ఇంత చక్కగా వడ్డిస్తోందో చెప్పనలివి కాదు. ఇక భోంచేసే వాళ్ళందరూ ఇంట్లో కూర్చుని హాయిగా కూర్చుని కాలి మీద కాలు వేసుకొని ఆ చక్కటి వడ్డించబడిన సత్యాన్ని భుజిస్తున్నారు, భుజించి నిరోగులవుతున్నారు, నిర్భీతులవుతున్నారు, నిర్భయులవుతున్నారు, మోక్షగాములు అవుతున్నారు, ఆనందంతో జీవిస్తున్నారు. ఇంట్లో కూర్చొని సత్యాన్ని దర్శించుకొని ఇంటిల్లి పాది ఇంట్లో ఒకరికి ఆత్మజ్ఞానం వస్తే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ముక్తి పొందుతాయని చెప్తున్నారు మనకి. ఒకరికి వస్తే ఆత్మజ్ఞానము అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలంట. అలాంటిది మన పిఎంసీ ద్వారా ఇంటి ఇంటికి సత్యం వెళ్ళినప్పుడు, ఇంటిల్లి పాది ఆ సత్యం దర్శించినప్పుడు ఇంకెంత ప్రగతి ఉంటుంది చెప్పండి. ధ్యానం ఏవ శరణం వయం, ధ్యానం ఒకటే మనకి శరణం. ధ్యానం ద్వారానే మనస్సు స్థిమితపడుతుంది. మనస్సు ఇంజిన్ లాంటిది, శరీరము వెనకాల చాసిస్ బోగీ లాంటిది. ఇంజిన్ ఎటు పోతే శరీరం అటు వెళ్తుంది, మనసు కుదుట పడితే శరీరం కుదుట పడుతుంది,
మనసు కకావికలమైతే శరీరం కూడా కకావికలమవుతుంది. శరీరానికి మనసు అధిపతి. రారాజు ఆ మనసుని అదుపులో పెట్టేదే ధ్యానం. త్యాగరాజ స్వామి మనసు దిల్ప శక్తి లేకపోతే అన్నాడు. జీవితం అంతా చింతామయమే. మనసు నిలుపశక్తి లేకపోతే తలుపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నాడు. తలుపులన్నీ నిలిపేసి నిమిషమైనా మనసును కంట్రోల్ చేసుకోబోయి అన్నాడు త్యాగరాజ స్వామి. చక్కని రాజమార్గం ఉండగా సందుల దూరం నేలా అన్నాడు. ఏమిటా చక్కని రాజమార్గము? రాజయోగము, ధ్యానము, ఆనాపానసతి ధ్యానము. చక్కని రాజమార్గం ఉండగా సందుల దూరం నేల. సందుల్లో ఏమిటో పందులు దొరుకుతాయి. ఈ చక్కని రాజమార్గం ఉంది ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం. చక్కని రాజమార్గం ఉండగా సందుల దూరం నేల. ఈ చక్కని రాజమార్గం గురించి తెలియజేస్తోంది ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సకల భాషల్లో ఇప్పుడు మనకి మన భారతీయ భాషల్లో లభ్యమవుతోంది. ఉత్తరోత్తర ప్రపంచ దేశ భాషల అన్నింటిలోనూ మనకి ఈ సమాచారం అందుతుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళబోతున్నాం. ఎంత ముందుకెళ్ళబోతున్నామో లెక్కే లేదు మనకి. ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది కూడాను అందరు బుద్ధుడుగా అయ్యేంత వరకు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందరినీ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అందరూ బుద్ధులు కావాల్సిందే, బుద్ధి తెచ్చుకోవాల్సిందే, అందరూ మాస్టర్ కావాల్సిందే, పిరమిడ్ మాస్టర్ కావాల్సిందే. ఎంతో సులభం బుద్ధి తెచ్చుకోవడం, మాస్టర్ కావడం. రోజుకి 1 గంట సేపు ధ్యానం అంతే. శ్వాస మీద ధ్యాస. ఇన్ని పాలలో 1 చుక్క పెరుగు వేస్తే రాత్రికి రాత్రికి ఆ పాలన్నీ పెరుగు అయిపోతాయి. 1 చుక్క పెరుగు. అలాగే 1 గంట ధ్యానం, 24 గంటల్లో 1 గంట ధ్యానం చేస్తే మిగతా అన్ని గంటల్లో ధ్యానమయం అయిపోతాయి. రోజుకి 24 గంటలు ఉన్నాయి. అందులో 1 గంట ధ్యానం ఆనాపానస్థతి, కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస. తంత్రరహితము, మంత్రరహితము, రూపరహితము, నామరహితము, శ్వాస సహితం ప్రాణాయామము, సుఖమయ ప్రాణాయామం. ఆదిశంకరాచార్య వారు ఏం చెప్పారు? ప్రాణాయామం ప్రత్యాహారం, నిత్యా నిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కురు అవధానం, మహద్ అవధానం. కురు అవధానం, ఈ యొక్క అధ్యయనం చేయబోయ్, ఇది గొప్ప అవధానం, గొప్ప స్టడీ. ఏంటి? ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యా నిత్య వివేక విచారం. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస, ప్రాణమయ శక్తితో కూడుకుని ఉండడం. ప్రత్యాహారం అంటే ఆ ప్రాణమయ శక్తిని తీసుకోవడం మనం బయట నుంచి. నిత్య అనిత్య వివేక విచారం, ఈ శరీరము అనిత్యము, ఆత్మ నిత్యమని తెలుసుకోవడం. అంతే సంగతులు. పాలు పెరిగి అయిపోతాయి. బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు అవుతాడు, గౌతమ బుద్ధుడు అవుతాడు. జీవాత్మ పరమాత్మ అయిపోతుంది. జీవాత్మ అంటే ఈ శరీరంలో ఉండే ఆత్మ, జీవాత్మ. పరమాత్మ అంటే హయ్యెస్ట్ లెవెల్ సోల్ అయిపోతుంది. తనను తాను తెలుసుకున్నప్పుడు అది పరమాత్మగా మారిపోతుంది. తనను తాను తెలుసుకున్నప్పుడు జీవాత్మగా ఉంటుంది. జీవాత్మ చింతలతో ఉంటుంది, పరమాత్మ చింతారహితంగా ఉంటుంది. అప్పుడు చింతా సహితమైన ఆత్మ, జీవాత్మ చింతారహితమైన పరమాత్మగా మారడం కోసము 1 గంట ధ్యాన అభ్యాసం. రోజుకి 24 గంటల్లో 1 గంట, 24 గంటలు 1 గంట, 60 నిమిషాలు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి.
ఈ విషయం ప్రపంచం అంతా తెలుసుకుంటుంది మన పెరుమణి మెడిటేషన్ ఛానల్ ద్వారా. అంతేనా చేయవలసింది? అవును స్వామీజీ, అంతే. రోజుకి 24 గంటలు ఉన్నాయి కదా, సొల్లు కబుర్లు మాట్లాడుతున్నావు కదా ఇంట్లోనూ బయట, అవన్నీ మానేసి కళ్ళు రెండు మూసుకుని హాయిగా కూర్చో, నీ కుర్చీలో నువ్వు కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాసానుసంధానం చేయి, సుఖమయ ప్రాణాయామం. దాంతో ప్రత్యాహారం జరుగుతుంది, ప్రాణాయామం ద్వారా ప్రత్యాహారం జరుగుతుంది, ప్రత్యాహారం ద్వారా నిత్య నిత్య వివేక విచారం వస్తుంది, వివేకం వస్తుంది. రోజుకి 24 గంటలు ఉన్నాయి, అందులో 1 గంట ఖచ్చితంగా కళ్ళు రెండు మూసుకోవాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా సరే, ప్రెసిడెంట్ ఆఫ్ చైనా అయినా సరే, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా సరే, ఎవరైనా సరే రోజుకి 24 గంటల్లో 1 గంట కళ్ళు రెండు మూసుకోవాల్సిందే. వాళ్ళందరూ కూడా బుద్ధుడుగా కావాలంటే, బుద్ధి తెచ్చుకోవాలంటే, ఇహపర లోకాల్లో రెండింటిలో నువ్వు సౌఖ్యం సంపాదించుకోవాలంటే, వచ్చిన పని సక్రమంగా ముగించుకోవాలంటే, మోక్షంలో ఉండాలంటే, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా కానీ, చైనా అయినా కానీ, కూలీవాడైనా కానీ, గృహిణైనా కానీ, రాజైనా పేదైనా, అందరూ రోజుకి 24 గంటలు 1 గంట కళ్ళు రెండు మూసుకోవాల్సిందే. ఏ మంత్రము అక్కర్లేదు, ఏ మంత్రము లేదు అక్కడ, ఏ మతము లేదు, ఏ మంత్రము లేదు. మతాలన్నీ హుళక్కి, మంత్రాలన్నీ హుళక్కి. నీ శ్వాస ఉంది కదా, నీ శ్వాస మీద నీ ధ్యాస ఉంచు. శ్వాసను బిగించరాదు సుమి, హఠయోగ ప్రాణాయామం కాదు ఇది, రాజయోగ ప్రాణాయామం. ఉన్న శ్వాసను అలా గమనిస్తూ కూర్చోవాలంతే గంట సేపు, రోజుకి 24 గంటలు 1-60 నిమిషాలు. అది అలవాటు చేసుకుంటే ఆ అలవాటు ఎక్కడికైనా తీసుకెళ్తుందంటే సత్యలోకానికి తీసుకెళ్తుంది, కొత్త బంగారు లోకాన్ని సృష్టిస్తుంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఓహో ఇదా విషయం అని తెలుసుకుంటారు. ఈ విషయం నాకు తెలియదే, ఇంతకుముందు ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాను, ఎవడు నాకు చెప్పలేదే, ఉపనిషత్తు చదివాను అందులో కూడా ఎక్కడా లేదే. మీ ద్వారా మాకు తెలిసింది, ఓ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీకు మా నమస్కారాలు అని చెప్పి ప్రపంచం అంతా ఆ దరికి చేరే రోజులు ఇప్పుడు మనకు వచ్చాయి. రోజుకి ఉన్నాయి 24 గంటలు, అందులో 1 గంట కళ్ళు రెండు మూసుకోవాల్సిందే మన జాగ్రత్త అవస్థలో, శ్వాస మీద ధ్యాస ఉంచాల్సింది. అప్పుడు వచ్చే లభ్యమయ్యే ప్రాణమయ శక్తి, విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన రాబోయే రోగాలన్నీ రాకుండా ఉంటాయి, ఉన్న రోగాలన్నీ భస్మీపట్టడం అవుతాయి, ఇంకా అంతా మిగిలేదు భోగాలే, ఎంజాయ్మెంటే. నువ్వు ఎన్ని రోజులు కావంటే అన్ని రోజులు ఈ కాయంతో జీవించవచ్చు హాయిగా. నేనెవరు అడ్డుకునే వాళ్ళు లేరు. నీకు చివరిలో ఎప్పుడో విసుకొచ్చినప్పుడు కావాలంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి భూలోకాన్ని వదిలిపెట్టేసి పోవచ్చు సత్యలోకం కోసం. సత్యలోక వాసులు మన కోసం అలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, వీళ్ళు భూలోక యాత్ర ముగించుకుని ఎప్పుడు వస్తారా మా దగ్గరకు అని చెప్పేసి. వాళ్ళు పైలోకాన్ని చూస్తున్నారు పిరమిడ్ మాస్టర్, ఓహో ఈ భూలోకంలో ఉన్న పిరమిడ్ మాస్టర్ అంతా సత్యలోకవాసులే, మేము ఇక్కడ సత్యలోకం ఎలా ఉన్నారో వాళ్ళు అక్కడ భూలోకంలో అలానే ఉన్నారు. వాళ్ళు అదే సత్యంతో జీవిస్తున్నారు, అదే సత్యంతో ప్రకాశిస్తున్నారు, ఆత్మసత్యంతో అని ఆ సత్యలోకవాసులందరూ ఎంత మురిసిపోతున్నారో మన భూలోకంలో ఉన్న మన పిరమిడ్ మాస్టర్ని చూసి. మిగతా సృష్టి అంతా ముక్కు మీద వేలేసుకుంటుంది, ఇంత సులభమా ధ్యానము, మోక్షము, దుఃఖరహిత్యము, నిర్వాణము ఇంత సులభమా అని అంత ముక్కు మీద వేలేసుకుంటున్నారు అనేక అనేక లోకాల్లో ఉండేవాళ్ళంతా మన పిరమిడ్ మాస్టర్లను చూసి. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క కృషి చూసి ఎంత సంబరపడిపోతున్నారో, ఎన్ని పూల వర్షాలు కురిపిస్తున్నారో సత్యలోకవాసులు. భూలోకం అంటే ఈ భూమి ఒకటే కాదండోయ్, ఆ నక్షత్ర లోకాలన్నీ కూడా నీ భూలోకాల కింద లెక్క, ఫిజికల్ మ్యాటర్. సత్యలోకం అంటే ప్రతి లోకానికి ఒకానికి సత్యలోకం ఉంటుంది. భూలోకానికి సంబంధించిన ఈ భూమికి సంబంధించిన సత్యలోకం ఒకటి, వేరే గ్రహాలకు సంబంధించిన సత్యలోకాలు అన్ని సత్యలోకాలు ఉంటాయి విస్తారం. అవి సత్యలోకాలన్నీ కలిపి ఒక విధంగా ఉంటాయి, కలిసి కలగలిపి ఉంటాయి అవన్నీ సత్యలోకాలన్నీ.
సత్యలోకవాసి అయినప్పుడు నువ్వు ఒక సహ సృష్టికర్త అవుతావు. ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఎలా సృష్టింపబడ్డాయి? ఆ సహ సృష్టికర్తల వల్ల సృష్టింపబడ్డాయి. ఉత్తరోత్తర మన పిడమ మహర్షులు అందరూ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఈ భూమండలంలో వాళ్ళ కర్తవ్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత తిన్నగా సత్యలోకవాసులు అవుతారు. ఇక్కడ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళు మహాలోకానికి వెళ్తారు, ఇక్కడ తపస్సు చేసిన వాళ్ళు తపోలోకానికి వెళ్తారు, ఇక్కడ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు సత్యలోకానికి వెళ్తారు. ఇక్కడ సత్యం తెలుసుకోకుండా జంతు జీవితాన్ని గడిపిన వాళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు, కేవలం జనాలోకం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి జనులుగా వస్తుంటారు. కానీ నిస్వార్థంగా బతికే వాళ్ళు మహాలోకానికి వెళ్తారు, నిరంతర ధ్యానంతో మునిగి తేలేవాళ్ళు తపోలోకానికి వెళ్తారు, సత్యంతో జీవించేవాళ్ళు ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు సత్యలోక వాసులు అవుతారు. మిగతా వాళ్ళు జనాలోకాలకు పోయి మళ్ళీ తిరిగి వస్తుంటారు, పునరపి జననం పునరపి మరణం. కానీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క కృషి ద్వారా అందరూ సత్యలోకవాసులు అవుతారు. ఇంకా ఎవరికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. పాఠాలు నేర్చుకున్న తర్వాత ఇంకా జన్మ ఎందుకు ఉంటుంది? పాఠశాల ఎందుకు ఉంటుంది? పాఠాలు నేర్చుకోకపోతే పాఠశాలే ఉంటుంది. పాఠాలు నేర్చుకున్న తర్వాత ఇంకా పాఠశాల ఉండదు మనకి. ముల్లోకాల్లో తిరుగుతూ ఉంటాం, త్రిలోక సంచారం చేస్తుంటాం, త్రిలోక త్రికాల జ్ఞానిగా. ఈ భూమి అనే పాఠశాలకి మనం రావడం మనం రాము, ఎందుకంటే పాఠాలు నేర్చుకున్నాం. ఏ పాఠాలు నేర్చుకున్నాము? నేను శరీరం కాదు, నేను ఆత్మను. అహం బ్రహ్మాస్మి, నువ్వు కూడా అదే నాయన. నువ్వు నేను రెండు శరీరం కావు, శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం. దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం, కానీ దేహము వేరే, దేహి వేరే, భౌతిక పదార్థం వేరే, ఆత్మ పదార్థం వేరే. భౌతిక పదార్థం చిత్తతో కాల్చబడుతుంది, భౌతిక పదార్థంతో కూడి ఉన్న ఆత్మ పదార్థము ఆత్మజ్ఞానం లేనప్పుడు చింతతో చావబడి ఉంటుంది. చితాచింత ద్వయో మధ్య చింతా చేయవ గడియసి చితాదహతి నిర్జీవకం చితాదహతి చితాదహతి నిర్జీవకం చింతాదహతి సజీవకం. చింతారహితంగా జీవించాలి, హాయిగా జీవించాలి, దుఃఖం లేకుండా జీవించాలి, వ్యాధులు లేకుండా జీవించాలి. అంతా మన చేతుల్లో ఉంది. మన కారు ఎటువైపు వెళ్తుంది? మనం ఎటువైపు డ్రైవింగ్ చేస్తే అటువైపు వెళ్తుంది. స్టీరింగ్ ఎటువైపు తిప్పితే అటువైపు వెళ్తుంది కారు. మన శరీరము మన జీవితం ఎటువైపు వెళ్తాయి? మన చేతుల్లో ఉంటుంది మన స్టీరింగ్. మనం ఎటువైపు తిప్పితే అటువైపు, మన బాగా తాగాలని బార్ దగ్గర తీసుకెళ్తే ఆల్కహాల్ పోస్తే అలా తయారవుతుంది శరీరం, అస్తవ్యస్తంగా తయారవుతుంది. పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తీసుకెళ్తే ఈ శరీరాన్ని అక్కడ ధ్యానం చేసి శరీరం వజ్రకాయం అవుతుంది. మన చేతుల్లో ఉందంతా. ఈ విషయాన్ని తెలియజేస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచానికంతా. ఈరోజు ముఖ్యంగా మనం శాటిలైట్గా టీవీగా టీవీ ఛానల్గా మనం అంకితం చేస్తున్నాం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని. ఈ శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఈ సత్య దర్శనం అనేది గ్రామ గ్రామానికి వెళ్తుంది, ఇంటి ఇంటికి వెళ్తుంది. ఎక్కడ మారుమూలు ఉన్న గ్రామంలో కూడా శాటిలైట్ కనెక్షన్ వస్తుంది. అదే శాటిలైట్ కనెక్షన్ లేకపోతే మారుమూలు ఉన్న గ్రామానికి ఇది వెళ్ళటం లేదు. అది వెళ్ళినా అది క్లియర్గా ఉండటం లేదు పిక్చర్. అలాంటి అవాంతరాలన్నీ తొలగిపోయాయి మనకి శాటిలైట్ కనెక్షన్తో. స్టూడియో వన్ ప్లస్ అనే కనెక్షన్ టెంపరీ కనెక్షన్, అది ఇంకొక 4 నెలల్లో మన సొంత పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కనెక్షన్ మనకు వస్తుంది. మనం అప్లై చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఈ రూపంలో దీన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఇది పెట్టుకున్నాం ఇప్పుడు, ఈ శాటిలైట్ కనెక్షన్. ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి పిరమిడ్ మాస్టర్స్ అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తన్ మన్ ధన్, ఈ మూడు కావాలి.
ఎంతోమంది వాలంటీర్లు కావాలి పనిచేయడం కోసం. మన దగ్గర వాలంటీర్లకి కొదవే లేదు. మనకి పిరమిడ్ స్పీచ్ వస్తుంది మూమెంట్లో, అందరూ వాలంటీర్లే. కానీ కొంతమంది మనం ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తుంది, టెక్నీషియన్స్ని. మనకి ఎంతో ధనం కూడా అవసరం వస్తుంది. ఈరోజు ఈ పిలుపు ద్వారా పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతా కూడాను ఒక విన్నపం, అయ్యా బాబు మీరు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి సపోర్ట్ చేయండి, రకరకాలుగా డబ్బు రూపేణా అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరిని సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ మీ మీ అనుభవాలను రికార్డ్ చేసి పంపిస్తూ ఈ విధంగా రకరకాలుగా పిరమిడ్ మాస్టర్ అందరూ కూడాను ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో భాగస్వాములు కావాలి. ఇంకొక 10 సంవత్సరాల్లో 750 కోట్ల మంది దగ్గరికి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చేరాలి రకరకాల భాషల్లో. '1963లో అమెరికా వాడు చెప్పాడు, మానవుడిని చంద్రుడి మీద కాలు పెడతామని చెప్పేసి పెట్టారు వాళ్ళు. అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇంకొక 10 ఏళ్లలో 750 కోట్ల మంది కూడాను పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా అందరూ బుద్ధుళ్ళు అయిపోతున్నారు, దానికోసం మీకు కృషి చేస్తామని మనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. చంద్రమండలంలో కాలు పెట్టినా ఎవడు బుద్ధుడు కాడు, కానీ శ్వాస మీద జాతి పెడితే అందరూ బుద్ధుళ్ళు అవుతారు. బుద్ధుడిగా ఉండడం అంటే పరమోత్కృష్ట జీవితం. పరమపద సోపానాన్ని అధిరోహించిన జీవాత్మ. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడా బుద్ధుళ్ళమయం అయిపోతుంది. ఇది మన లక్ష్యము, మన ముందున్న కర్తవ్యము. దానికోసం మనం ఎంతమంది లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ కంట్రిబ్యూట్ చేయాలో మీరు తెలుసుకోండి. తన్ మన్ ధన్, శరీరవత్, మనస్సువత్, బుద్ధివత్, ధన రూపేణ, ద్రవ్య రూపేణ, ఎంతైనా మనం మన ఉన్నదంతా కూడా మనం ఒలిచి చేయవచ్చు ఈ యొక్క బృహత్ కార్యక్రమానికి. ఇది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారానే సాధ్యము. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి అందరూ కూడాను ఇతోధికంగా ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ రూపొందించబడుతున్నాయి. కొత్తగా మనం షేర్స్ కోసం వెళ్తున్నాం, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కోసం మనం అన్ని నిధులన్నీ సంపాదించుకోబోతున్నాం. దయచేసి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ డైరెక్టర్స్ని సంప్రదించి నందాప్రసాద్ గారు, నవకాంత్ గారు, ఆనంద్ గారు, మరి వీళ్ళందరినీ సంపాదించి ఆ కార్యక్రమాలన్నీ అందరూ చూసుకోవాల్సిందిగా అందరి పిరమిడ్ మాస్టర్ని కోరుకుంటున్నాను. ఎవరు ఏ రోగం బారి పడకూడదు, మహమ్మారులు ఉండకూడదు. మనమే బుద్ధి లేని తనంతా అవన్నీ తెచ్చుకుందాం. మన బుద్ధి కలిగి ఉన్న తన వల్ల అవన్నీ మనం పోగొట్టుకుంటాం. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ బజార్లో దొరుకుతుంది? కిస్ బజార్ మీస్ కి సౌదా హోగి, ఏ బజార్లో దొరుకుతుంది బాబా బుద్ధి? పిఎంసి ఛానల్ అనే బజార్లో దొరుకుతుంది బుద్ధి. తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత బంగారం గని ఉంది. ఎవడు తవ్వుకుంటే వాడికి ఆ బంగారం లభిస్తుంది. ఆ ధ్యానాన్ని ఎవడు ఎంత ఎక్కువ చేస్తాడో అంత బుద్ధి సంపాదించుకుంటాడు, తవ్వుకుంటాడు. ధ్యానంలోంచి బుద్ధి సంపాదించుకుంటాడు. నీ ధ్యానానికి ఎవడు అడ్డు కాదు, ఎవడు ఆటంకవాది కాదు, ఎవడు నీకు ఆటంకం చేయలేడు. నీ ధ్యానానికి, నీ శరీరానికి ఆటంకం చేయగలడు, కానీ నీ ధ్యానానికి ఆటంకం చేయలేడు. ఈ శరీరం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
లేకపోతే ఇంకో దీపం కోసం వెతుక్కోవాలి, ఇంకో శరీరం కోసం వెతుక్కోవాలి, ఇంకో జన్మ కోసం వెతుక్కోవాలి. ఉన్న శరీరాన్ని ఉన్న దీపాన్ని ఉపయోగించుకుందాం. ఈ బంగారు గనిని తవ్వుకుందాం. ఈ ఇక్కడ ఉన్న అమృతాన్ని చేదుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. సకలము సంపాదించుకుందాం. కొత్త బంగారులో కొంత విహరిద్దాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ జిందాబాద్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ జయ హో. శ్వాస మీద ధ్యాస జయ హో. ఆనాపాన సతి జయ హో. సుఖమయ ప్రాణాయామం జయ హో. ధ్యానము సకల రోగ నివారణి, సకల రోగహారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి క్షణం సత్యదర్శనం. ఎవడైతే సత్యాన్ని గ్రహిస్తాడో వాడు జ్ఞాని అనబడతాడు. ఎవడైతే సత్య దూరంగా ఉన్నాడో వాడు అజ్ఞాని. సత్యానికి దగ్గరగా చేసుకు వెళ్ళిపోయాడో వాడు జ్ఞాని. అందరూ ధ్యానము ద్వారా సత్యంలో ప్రవేశించి జ్ఞానులు అవుతారు. ఒకనొక జ్ఞాని ఒకనొక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ప్రతి జ్ఞాని జీవితాంతం తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వెలిగిస్తూనే ఉంటాడు. అందరికీ ప్రకాశాన్ని పంచుతూనే ఉంటాడు. ఇంతమంది లక్షల మంది ప్రేమ మాస్టర్స్ ఉండగా ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా ప్రేమమయం అయిపోతుంది, ప్రేమ మాస్టర్మయం అవుతుంది అని చెప్పడానికి ఎంతమాత్రం మనకి సంశయం లేదు. అయితే ఇదంతా సంభవం అవుతుంది అతి త్వరలో, చక్కగా, అతి చక్కగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. కనుకనే ఈరోజు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీద ఇంత నేను ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన వనరులన్నింటినీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మనం ఏకీకృతం చేస్తాము, ప్రపంచాన్ని బాగు చేస్తాము. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. బీ విత్ యువర్ బ్రెత్. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఒక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ జిందాబాద్. పిరమిడ్ మాస్టర్స్ జిందాబాద్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ జిందాబాద్. ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
పిరమిడ్ మాస్టర్ జయ హో, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ జయ హో, ఆనాపానసతి జయ హో, పిరమిడ్ శక్తి జయ హో, అహింస సహకారం జయ హో. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్ జయ హో, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ జయ హో, పిరమిడ్ అద్భుత శక్తి జయ హో, ఆత్మ విజ్ఞాన శాస్త్రము జయ హో, అహింస శాకాహారం జయ హో. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరూ కళ్ళు తెరవరాదు. ఇంకొక 3 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ధ్యానము సకల రోగ నివారణి, సకల రోగహారణి, సకల భోగకారణి, సత్యజ్ఞాన ప్రసాదిని, విశ్వశక్తి ప్రదాయిని. మై డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ ధ్యానం ఏవ శరణం వయం. అందరికీ ధ్యానమే శరణ్యం. ధ్యానం ఎంతో సులభం, ఎంతో సరళం. ఆఖరి 1 నిమిషం, ఆఖరి 30 సెకండ్లు, ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసుకుని 2 తిడుద్దాము. అందరికీ నమస్కారాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనమంతా కలిసి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ప్రపంచవ్యాప్తం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా ఈరోజు ప్రపంచమంతా ఒక గొప్ప సుదినం. ఈరోజు మన యోగులందరూ, దేవతలందరూ ఆనందపడే దినం ఈరోజు. ఒక ఓషో, ఒక సేత్, ఒక రాంప, ఒక మిలారప, వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేసే రోజు ఈరోజు. అందరి కళ ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నది. అందరినీ ముందుకు తీసుకెళ్లేది ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్కి, ఈ ఛానల్ యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మర్షి పత్రి గారికి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఇంత గొప్ప కార్యానికి ఈ ప్రపంచాన్నంతటిని కూడా వసుదైక కుటుంబంగా చేయాలి, ఈ ప్రపంచంలో అందరికీ ఆనందాన్ని పంచాలి అని పత్రి గారు 30 సంవత్సరాల నుంచి కష్టపడుతూ పనిచేస్తూ కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణించి కొన్ని కోట్ల మంది ప్రజలను కలిసి కొన్ని వేల ఇళ్లలో ఏం ఫెసిలిటీస్ ఉన్నా ఏం ఫెసిలిటీస్ లేకున్నా ఉండి ఇంత ధ్యాన ప్రచారాన్ని ఇంత అద్భుతంగా ఈరోజు 30 దేశాలు దాదాపుగా తిరిగి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకోసం ఇంత చేస్తున్నారంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శాకాహారం ఇవ్వాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పిరమిడ్ నిర్మించుకోవాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అని చేస్తున్నారు. అందులో భాగంగానే వచ్చిందే ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.
ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రావడానికి పత్రికారి మెయిన్ సంకల్పం అయితే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు షేర్ హోల్డర్స్ ఈ కంపెనీని ఒక అద్భుతంగా తీర్చిదిద్ది ఈరోజు శాటిలైట్ ఛానల్ అవ్వడానికి సహకరించారు. కాబట్టి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఇప్పటిదాకా సహకరించిన ప్రతి ఒక్క షేర్ హోల్డర్కి నా పాదాభివందనాలు. వాళ్ళ వల్లే ఈరోజు ఈ ఛానల్ ఇంత అద్భుతంగా ఈరోజు తీర్చిదిద్దబడింది, ఈరోజు శాటిలైట్ అయింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. గత 10 రోజులుగా టెస్ట్ సిగ్నల్ రన్ చేశాం అద్భుతంగా. ఈరోజు టెస్ట్ సిగ్నల్ అయిపోయి ఈరోజు నుంచి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛానల్గా రూపాంతరం చెందింది. నిజం చెప్పాలంటే ఇది ఒక పిఎంసి ఛానల్ అనేది ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ లాంటిది. ఇంతకు దూర విద్య అంటారు, అంటే ఎక్కడో ఉండి మన విద్యను అందిస్తుంది. ఇప్పుడు అందరూ ఆన్లైన్లో స్కూళ్ళు కాలేజీలన్నీ ఆన్లైన్లోనే వచ్చినాయి ఈ కరోనా టైంలో. అలాగే దూరదర్శన్ లాంటి ఛానల్స్ కూడా ఎన్నో విద్యా సంబంధించిన ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. దూర విద్య టీవీలోనే 24 గంటలు అందిస్తున్నారు. అట్లా ఈ పిఎంసి ఛానల్ అన్నది ఒక యూనివర్సిటీ లాంటిది, ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ లాంటిది. పత్రిసారి దానికి విసి అయితే ఏ పిరమిడ్ మాస్టర్లందరూ దానిలో లెక్చరర్లు ప్రొఫెసర్లు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ లెక్చర్స్ ఇస్తుంటారు. ఇది 24 గంటల యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ మామూలు యూనివర్సిటీలో 12 గంటలు పనిచేస్తాయి, 8 గంటలు పనిచేస్తాయి. ఈ పిఎంసి ఛానల్ అన్నది 24 గంటలు పనిచేసే ఒక ఆధ్యాత్మిక యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో సేత్ విజ్ఞానం ఉంటుంది, రామ్తా విజ్ఞానం ఉంటుంది, ఓషో విజ్ఞానం ఉంటుంది, మిలారపా విజ్ఞానం ఉంటుంది, బుద్ధుడు చెప్పిన విజ్ఞానం ఉంటుంది, జీసస్ చెప్పిన విజ్ఞానం ఉంటుంది, మహమ్మద్ ప్రవక్త చెప్పిన విజ్ఞానం ఉంటుంది, టార్కం సెరడారియన్ గారు చెప్పిన విజ్ఞానం ఉంటుంది. అట్లా ప్రపంచంలో ఉన్న అందరి ఆధ్యాత్మికవేత్తల విజ్ఞానాన్ని అందించే ఒక ఆధ్యాత్మిక యూనివర్సిటీ ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. 24 గంటలు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించడానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈ యూనివర్సిటీలో ఒక లెక్చరర్లు ప్రొఫెసర్లై పనిచేస్తున్నారు, విజ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. కాబట్టి పత్రిసారి చెప్పినట్లు ఇంకో 10 ఏళ్లలో ప్రపంచంలో ప్రతి భాషలో పిరమిడ్ ఛానల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఈ ఆధ్యాత్మిక విద్య అందుతుంది, ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఆనందంగా బతుకుతుంది, స్వేచ్ఛగా బతుకుతుంది. దానికోసమే ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ మెడిటేషన్ ఛానల్కి ముఖ్యంగా మొదటి నుంచి కూడా దాట్ల హనుమంతరాజు గారు ఎంతో గైడెన్స్ చేస్తూ వస్తున్నారు. ఈ ఛానల్ సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కానీ లీగల్ వ్యవహారాల్లో కానీ ఆయనకు ఎంతో అనుభవం ఉంది. దాదాపు ఒక 900 కంపెనీలు ఆయన చూశారు, ఏ కంపెనీలు ఎలా ఫామ్ చేయాలి, ఎలా రన్ చేయాలి అన్న అనుభవాన్ని అంతా కూడా, ఆయన జీవిత సారాన్ని అంతా కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఖర్చు పెడుతున్నారు. అలాగే మా డైరెక్టర్స్ రాంబాబు గారు కానీ, సుబ్బారావు గారు కానీ, కృష్ణమోహన్ గారు కానీ, ఆనంద్ కానీ, నందప్రసాద్ గారు కానీ, సిద్ధ నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళంతా ఎంతో అద్భుతంగా ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉన్నతికి కృషి చేస్తూ ఉన్నారు. అందరి లక్ష్యం ఒకటే, శాకాహార జగత్, ధ్యాన జగత్, వసుదైక కుటుంబం, అందరూ కుటుంబంలో ఆనందంగా ఉండాలి అన్నదాంతో మీ డైరెక్టర్స్ అందరూ కూడా వారి తన్ మన్ ధన్లని అర్పిస్తూ ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ఇందులో సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ల తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఆల్రెడీ ఎయిర్లో మన సిగ్నల్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది, మీ దగ్గరలో ఉన్న కేబుల్ ఆపరేటర్స్ దగ్గరికి కానీ ఎంఎస్ఓల దగ్గరికి కానీ వెళ్ళండి. వెళ్ళి అయ్యా మాది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, Studio 1+ అన్న ఫ్రీక్వెన్సీలో వస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ డీటెయిల్స్ కావాలంటే మేము వాట్సాప్ చేస్తాము, పిఎంస్ ఆఫీస్కి ఫోన్ చేసినా, నంద సార్కి ఫోన్ చేసినా, నాకు ఫోన్ చేసినా, ఆనంద్కి ఫోన్ చేసినా కానీ ఈ ఫ్రీక్వెన్సీ డీటెయిల్స్ ఇస్తాం, ఆ ఫ్రీక్వెన్సీ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేస్తాం, ఆ డీటెయిల్స్ తీసుకొని మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ దగ్గరికి, మీ ఎంఎస్ఓల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అయ్యా ఇది మా ఫ్రీక్వెన్సీ, మీరు ట్యూన్ చేయండి అని చెప్తే కనుక వాళ్ళు ట్యూన్ చేస్తారు. ట్యూన్ చేస్తే మీ ఏరియా అంతా కూడా పిఎంసి ప్రసారాలన్నీ జరుగుతాయి. ఇక రెండో విషయం వచ్చి డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ అంటారు. టాటా స్కై కానీ, టాటా స్కై, వీడియోకాన్, ఎయిర్టెల్, డిష్, సన్ డైరెక్ట్, జియో, ఇవన్నీ డిటిహెచ్లో ఒక 6 సర్వీసెస్ ఉన్నాయి. ఈ డిటిహెచ్లో కూడా త్వరలోనే మనం దానిలో కూడా ఎంటర్ అవ్వబోతున్నాం. గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ డిటిహెచ్ ఆఫీసర్స్కి సంబంధించిన మెయిల్ ఐడీస్ ఉంటాయి, వాళ్ళందరికీ మెయిల్ చేయండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ న్యూ ఇయర్ స్పిరిచువల్ ఛానల్ కాబట్టి మీ డిటిహెచ్లో మా ఛానల్ పెట్టుకోండి అని అందరికీ మెయిల్ చేయండి. మేము కూడా ఆ డిటిహెచ్లతో సంప్రదిస్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికా మరియు కెనడాలో FTV అని ఉంది, దాని ద్వారా కూడా ఇంకొక 4-5 రోజుల్లో ప్రసారాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఆల్రెడీ
ఇంటర్నెట్లో రీచ్ అవుతున్నాం, అలా ఎఫ్టీవీ లాంటి ఐపీ ప్రోటోకాల్ టీవీలు అంటారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్స్ అంటారు, వాటిల్లో కూడా మనం ప్రసారాలు స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఏపీ ఫైబర్లో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఆ ఏపీ ఫైబర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో. ఏపీ ఫైబర్లో కూడా త్వరలో మన ప్రసారాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇంత గొప్ప కార్యానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇక మీదట ఇంకా ప్రపంచవ్యాప్తం చేద్దాం. దానికోసం ఇంగ్లీష్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన పిఎంసీ ఆఫీస్లో, ఎందుకంటే ఈ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని. కాబట్టి వీటన్నింటికీ మీరందరూ ఇలాగే సహకరిస్తూ మనందరం కలిసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం. దీని ద్వారా మనం వసుదైక కుటుంబం నిర్మించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ప్రణామాలు. జై పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.